అపర్ణ నువ్వు మెహందీ ఫంక్షన్ కి రాలేదని నీ చెల్లెలు అలిగింది నువ్వు లేకుండా ఫంక్షన్ చేసుకొని ఉంటుంది అది కాదమ్మా ఇక్కడ వర్క్ నాకు చాలా ఎక్కువ ఉంది అందుకే రాలేదు పెళ్లి టైం కి ఖచ్చితంగా వస్తాను ఆ మాట నాకు కాదు నీ చెల్లికి చెప్పు మాట్లాడు హలో దామిని ఓక నిన్నితో మాట్లాడను నువ్వు వస్తామను మాట తప్పుతున్నావు లేదురా నేను రావాలని చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు పై వాళ్ళందర్నీ రిక్వెస్ట్ చేశాను కానీ సెలవు దొరకడం కష్టమైంది నాకు మాత్రం ఫంక్షన్ కి రావాలని ఉండదా కావాలని చెల్లెల పెళ్ళికి రావడం మానేస్తారా ఎవరైనా ఏమో అక్క నువ్వు నిశ్చితార్థం దగ్గర నుంచి ఇలాగే చేస్తున్నావు పెళ్ళికి కూడా రావేమోనని నాకు అనుమానంగా ఉంది లేదురా ఖచ్చితంగా బయలుదేరి వచ్చేస్తాను ఈ ఒక్కసారికి మాత్రం నా కోసం చూడకు సరేనా సరే అక్క పెళ్ళికి మాత్రం ఇలా చేస్తే నేను ఊరుకోను నువ్వు రాకపోతే నా పెళ్ళి జరగదు అబ్బా వచ్చేస్తుంది లేవే రాకపోతే నువ్వు ఊరుకుంటావా పెంకిదానివని అక్క కూడా తెలుసు కదక్క అక్క అంతే అంతే త్వరగా వచ్చే అక్క ఓకేరా ఉంటాను బాయ్ బాయ్ दामिनी इप्पुडु सैटिस्फाइडा अपर्ण खच्चितंगा पेळ्ळिकोस्तुंदि सरे आंटी महा मेहंदी पेट्टडं मोदलु पेट्टंडि कूर्चोंडि మీరు కాని వండి నేను ఇప్పుడే వస్తాను అలాగే ఆ స్టార్ట్ చేసారా బాగుంది కదా ఆంటీ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు కార్ రిపేర్ చేస్తూనే ఉన్నావు అది కాదు మేడం ఏంటి నాకు మెకానిజం వచ్చా కారు కొద్దిగా రిపేర్ వస్తే చూస్తున్నాను మేడం అలాంటివేమైనా ఉంటే సర్వీసింగ్ సెంటర్ కి ఫోన్ చేయి వాళ్ళే వచ్చి చూసుకుంటారు నువ్వు సొంతంగా ఏమీ చేయకు ఓకేనా అంటే అసలు ఆ సాహు మన ఇంట్లోకి ఎంటర్ కాలేదేమో మనం అనవసరంగా కంగారు పడుతున్నాం లేదు సింధూర్ వాడు ఖచ్చితంగా లోపలికి వచ్చాడు ఇంట్లో నుంచి నాకు ఫోన్ చేశాడు అది కాదమ్మా ఫోన్ చేయడానికి ఎక్కడి నుంచి అయితే ఏంటి వాడు బయట నుంచి కూడా ఫోన్ చేసి ఇక్కడి నుంచి వచ్చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఉండొచ్చు కదా లేదు లోకి ఆ ఫోన్ మనకి లోపలేదు దొరికింది ఆంటీ దాన్ని ఎవరితోనైనా లోపల పెట్టించుండొచ్చు కదా ఆ సాహు గాని వాడి మనుషులు గాని మన ఇంట్లోకి వచ్చి ఉండరు ఇంత సెక్యూరిటీని దాటి లోపలికి రావడం ఇంపాసిబుల్ లేదానంద్ వాడు ఏదో ఒక రూపంలో మన మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు సింధూర్ని చావు అంచుల దాకా తీసుకెళ్లాడు కదా మీరన్నది నిజమే రోజీ గారు మనం ఏమైనా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉందాం కానీ బిగుసుపోయి కూర్చోవద్దు ఎవరికి వాళ్ళు పెళ్లిని ఎంజాయ్ చేయండి సుదర్శన్ గారు పదండి
సింధూర్ రా. లోకి, ఆనంద్ మీరు అలర్ట్ గా ఉండండి. ఇల్లంతా మన అబ్జర్వేషన్ లో ఉండాలి. అలాగే అలాగే అమ్మా. మీరు వెళ్ళండి. రోజీ ఏంటి అందరితో జనరల్ బాడీ మీటింగ్ వేసినట్టున్నా? ఎంత వాగుతావో వాగు, నీకు అలవాటేగా. ఆ ఏంటి ఆ సింధూర్ గాడు నేను ఎంటర్ అవ్వలేదు అంటున్నాడు? నేను ఎప్పుడూ ఎంటర్ అయ్యాను, మిమ్మల్ని వంద కళ్ళతో గమనిస్తున్నాను. ఇదంతా నీకెలా తెలుసని నేను అడగను, ఎందుకంటే నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావో నాకు తెలుసు. ఆ మన మధ్య ఉన్న సమస్య ఇదే, నువ్వు నన్ను లెక్క చేయు. నేను నీకు భయపడను. సరే మనం ఒక గేమ్ స్టార్ట్ చేద్దామా? గేమా? నేను నీకు ఒక టార్గెట్ పెట్టాను. అందరూ ఫంక్షన్ లో హడావిడిలో బిజీ బిజీగా ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఫంక్షన్ లో ఉన్న వాళ్ళల్లో ఒకరిని చంపబోతున్నాను. అది ఎవరో చచ్చే వాళ్ళకు కూడా తెలియదు. నాతో ఆటలాడకురా. నేను ఆటలాడదామనే చెప్తున్నాను రోజీ, ఇందులో నీకు కూడా గెలిసే అవకాశం ఉంటుంది రోజీ. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ చెప్తాను. 8999324626. ఈ నెంబర్ మీ ఇంట్లో ఒక చోట అద్భుతంగా రాశాను. అది ఎక్కడుందో నువ్వు కనిపెట్టాలి. ఒరేయ్, ఇలాంటివన్నీ నాతో పెట్టుకోకురా. రోజీ గారు, అవతల గన్ ఒకరి తలకి గురి పెట్టి ఉంది. మీరు త్వరగా తేలిస్తే మంచిది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రే, కమాన్ కమాన్ మూవ్. రే, గానే చెప్పారు కానీ పూర్తి నంబర్ లేదు. అది ఉంటే తప్ప మీరు గెలిచినట్టు కాదు. ఆ పూర్తి నంబర్ ని నేను చోట రాశాను, మీరు దాన్ని కనిపెట్టాలి. లేకపోతే మీ వాళ్ళలో ఎవరో ఒకరికి నూరేళ్ళు నిండిపోతాయి. నా వాళ్ళకి ఎవరికైనా ఏమైనా జరిగితే నేను క్షమించనురా. ఏమీ కాకుండా చూసుకోండి రోజీ గారు. మీరు ఇలా డైలాగ్ చెప్తూ కూర్చుంటే మీ పిల్లలకి ఏమైనా కావచ్చు. ఏంటి టెర్రాస్ మీదకి వచ్చినట్టున్నావు? మహాతలకి గురి పెట్టా. వెతకండి రోజీ గారు తొందరగా. మీ కూతురికి గన్ను గురి పెట్టాను. రే అని ప్రయోజనం లేదు, నాకు నెంబర్ కావాలి. రే, తర్వాత నెంబర్స్ 932. కరెక్ట్ రోజీ గారు. ఇంకా మీరు నాలుగు నెంబర్లు చెప్పాలి. త్వరగా వెళ్ళండి వెళ్ళండి, లేకపోతే మహాని చంపేస్తున్నాను. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. చూస్తున్నారు.
టైం లేదు. మెహందీలో ఉండొచ్చు. మెహందీలోనా? ఏంటి మేడం, ఏమైంది? ఏం లేదు, నువ్వు కానివ్వు. పండు చేతి మీద 4-6 అని రెండు నెంబర్స్ ఉన్నాయి. కరెక్ట్, మీరు భలే కనిపెట్టేశారండి, కానీ ఇంకా రెండు అంకెలు ఉన్నాయి. అవి కూడా త్వరగా కనిపెట్టండి. లేకపోతే మీ కూతురి తల పగిలిపోతుంది. ఏమైందమ్మా? ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. నేను రానా? వద్దు, నువ్వు కూర్చుని పని చూసుకో. నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. అక్క, ఏమైందక్క? ఏం లేదు, ఏదో కాల్ మాట్లాడుతుంది అంతే. అంతా ఓకే కదా? ఆకేమైనా చిల్లు పడుతుంది అనుకుంటున్నా? అలాగే, కానీ చుట్టాలు వస్తున్నారు ఇక్కడ. రేయ్, అది చూడు. ఏమైనా కావాలా మేడం? ఏం లేదు, ఏం లేదు, మీరు పని చూసుకోండి. 20 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. 19. మేడం, ఏంటి మేడం? 18, 17, 16, 15, 10, 9, 8, 5. వెరీ గుడ్ రోజీ, ఒక్క సెకండ్ ముందు చెప్పి నీ కూతుర్ని నువ్వు కాపాడుకున్నావు. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు అలా టెన్షన్ పడుతుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? ఆ థ్రిల్ ఎదుటి వాళ్ళని చంపితే రాదు, చంపుతాననే టెన్షన్ పెడితే వస్తుంది. నేను ఇలాంటి గేమ్స్ ఇంకా చాలా చాలా చేస్తాను. బాయ్. ఈ నెంబర్ ఏంట్రా? ఎవరు సరిది? నాకేం తెలీదు మేడం, ప్లీజ్ మేడం, నమ్మండి మేడం. చెప్పరా, దయచేసి నన్ను నమ్మండి మేడం, నాకేం తెలీదు. నాకేం తెలీదు మేడం, నాకేం తెలీదు మేడం. వీడేంటి, ఒక్కడే పైకెళ్తున్నాడు, వీడికి అక్కడేం పని?
ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు నా ఫోన్ దాస్తున్నావు? ఎవరికి ఫోన్ చేసావు? ఎవరికీ లేదు. ఫోన్ లైవ్ ఇవ్వు. ఏం లేదు మేడం, సిగరెట్ కాల్చడానికి వచ్చాను. ఇంతలో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు చూస్తాను, ఫోన్ ఇటు. మేడం. హలో, ఎవరు మాట్లాడేది? మేడం, ఇది నాటుకోడ చేపండి, నిన్ను కూడా కావాలి. మేడం, సింధూర్ బాబు చికెన్ బిర్యానీ కావాలని అడిగాడు, అందుకే నాటుకోడి తెమ్మని చెప్పాను. సరే, ఇంకెప్పుడు ఈ సరౌండింగ్స్ లో సిగరెట్ కాల్చొద్దు. అలాగే మేడం. ఇంటి బయటికి వెళ్ళి కాల్చుకో. సరే మేడం. తీసుకో బావా. ఆహా బావా, దామిని వచ్చింది. ఎడిచూడు, ఆట నాదే. దామిని రావటం ఏంటి? డైమండ్ రానొచ్చింది, ఆట నాదే. జాగ్రత్త సింధూర్, అది విందంటే పెంట పెంట అయిపోతుంది. బావా, నాకెందుకో అర్జెంటుగా మందేననిపిస్తుంది. ఏంటి, పెళ్లి కాకుండానే? అదే బావా, మీ చెల్లెలి గొప్పదనం. అందరికీ పెళ్ళి అయ్యాక పిచ్చిలేస్తే నాకు పెళ్లికి ముందే పిచ్చెక్కింది. అనియా, ఏంటి మాట్లాడుకుంటున్నారు? పేకాట పరమార్థాలు అని బాబా ఒక పుస్తకం రాయబోతున్నాడంట, దానికి మెటీరియల్ నన్ను అడుగుతున్నాడు. చాలే వేళాకోలాలు. అనయ్య, మంగళసూత్రం తేవాలని చెప్పావు కదా, పది వెళ్దాం. సింధూర్, నేను డ్రాప్. అదేలా కుదురుతుంది బావా? ఇందాక మీ చెల్లి గదిలోకి వెళ్ళబోతుంటే మా అమ్మ అడ్డుపడి వెళ్ళడానికి వీల్లేదు అంది. సరే అని నేను వచ్చి నీతో పేగాడుతుంటే ఇప్పుడేమో ఈవిడగా తీసుకుపోతుంది. నేను ఒంటరిగా ఏం చేయాలి ఇక్కడ? అబ్బబ్బబ్బా, కాసేపు టీవీ చూసుకో, మేము ఇప్పుడే వచ్చేస్తాం. కుదరదు, మరి అంత కుళ్ళు పనికిరాదు వదనా. మహా, ఈయన గారు అలకపాను పెక్కాడనుకో, దించటం చాలా కష్టం. అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? తప్పదు వదనా, మీ చెల్లెలి పిల్లే కదా, ఆ మాత్రం చేయాల్సిందే. నిన్ను, నీ సంగతి నేను కాదు, తర్వాత మా చెల్లి చెప్తుంది. బాయ్ బాయ్ బాయ్. ఏంటి బావా, అందరూ నన్నే తెగ బెదిరిస్తున్నారు. పెళ్ళి కదా బావా, అలాగే బెదిరిస్తారు. మనం భయపడకూడదు. మనం భయపడం బావా, చూడు. వెరీ గుడ్. ముఖ్య డ్రైవర్. మేడం. కార్తి, హలో. ఏంటి రోజీ, సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నావా? అందులో నేను ఎక్కడా కనపడడం లేదు కదా. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. రే, నీ బెదిరింపులకి ఈరోజు భయపడదు. నువ్వు ఎక్కడున్నావో కాసేపట్లో పట్టేస్తానరా. అలాగే మేడం, పట్టేద్దురుగానే. కానీ ఈలోపు పాపం మహాలక్ష్మి ఎక్కడుందో చూడండి. మహాలక్ష్మి ఏం చేసావురా? నేనేం చేయలేదు రోజీ. భూదేవి తోడు. ఏంటి, ఇల్లంతా వెతికేద్దాం అనుకుంటున్నావా? మీ కూతురు ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? అదేంటి రోజీ గారు, సీసీటీవీ ఫుటేజ్ చూడడంలో పడి అలా వదిలేశారు. మీకు నా మీద కాన్సంట్రేషన్ ఎక్కువైపోయింది. సరే, మీరు వదిలేస్తే మాత్రం. రే, నేను వదిలేస్తానా ఏంటి? మీ లాయర్ అమ్మని ఇప్పుడే చంపేస్తాను. ముత్తాయి మహాలక్ష్మికి మరణ శిక్ష విధించడమైనది. మహాలక్ష్మి, ఏంటి
ఏం చూస్తున్నావ్? అది ఏం లేదు మేడం, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. థాంక్యూ. ఏంటి ఎందుకు అంత స్పీడ్ వెళ్తున్నావ్? స్లోగా వెళ్ళు. అలాగే మేడం. ఇప్పుడే మంగళసూత్రం తీసుకురావడానికి వెళ్ళింది. మీ అక్క అపర్ణ చచ్చిపోయిందమ్మా. ఏంటి మీరు అనేది? అపర్ణ లోయలో పడి చనిపోయిందమ్మా.